ఉమ్మడి వ్యవసాయ మార్కెట్ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంలు వీవీప్యాట్లను జిల్లాలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు కేటాయించిన అధికారులు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్లు అరుణశ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆర్డీఓ గంగయ్య. ఊపందుకున్న పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి 3వ రోజు 6 నామినేషన్. సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడుగా పడాల కుమరయ్య గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక. అనేక సంఘాలుగా విడిపోయిన గీతా కార్మికులు ఏకం కావాలని కుమరయ్య గౌడ్ పిలుపు. పెద్దపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74వ జయంతి వేడుకలు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని అక్కపక్క తిరుపతి ఆశాభావం. కూనారంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీతం ముకుందరెడ్డి దశమ వర్ధంతి కార్యక్రమం పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లిలో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం. అగ్నిమాపక శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం. చిన్న కరోల పెద్ద కరోల గ్రామాల శివార్లో గల హుస్సేన్మియ వాగోడున వెలిసిన శ్రీ మహమ్మాయి దేవి ఆలయంలో కొనసాగుతున్న శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాలు, యజ్ఞశాలలో ప్రత్యేక హోమముల నిర్వహణ. రాగినేడు గ్రామంలోని ముత్యాలకుంట చెరువు వద్ద ఉపాధి హామీ కూలీలు చేపట్టిన ఉపాధి హామీ పనులను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్. చిన్న కరోల గ్రామంలో వేసవి కాలంలో తాగునీటి సమస్య లేదని తెలిపిన పంచాయతీ కార్యదర్శి సతీష్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపిన పంచాయతీ కార్యదర్శి.